అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతాంగాన్ని నట్టేట ముంచాయి। జిల్లాలో వాగులు వంకలు వరదలతో పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో గోతులు పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। మరువైపు కొత్తపల్లి రామడుగు మందని మండలాల్లో 100 ఎకరాలు ఇసుక మేటలుగా మారిపోయాయి। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ మనకు అందిస్తారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే విషాదం నింపింది। దాదాపు చాలా గ్రామాల్లో ఉన్న వాగులు అలాగే వంకలు ఉన్నటువంటి పరివాహ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి। ఇవన్నీ కూడా ఇప్పుడు ఎర్రలుగా మారాయి। మొత్తం కొట్టకపోవడంతో భూములన్నీ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మంత్రిని కావచ్చు, చొప్పదండి మండలం కావచ్చు, రామడుగు మండలం కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయి। 3-4 రోజుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో పొలాలన్నీ కూడా నీరు పారింది। ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నీరు తగ్గింది కానీ ఒర్రెలు బయటపడ్డాయి, ఒర్రెలు బయటపడ్డాయి, పూడ్చుకోవటం ఎలా అని రైతన్నలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇవి పూడ్చాలంటే ఇసుక మేటలు వేసి ఉంది కాబట్టి దీన్ని పూడ్చాలంటే లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో 10 క్వింటలు 20 క్వింటలు ఉన్నటువంటి రైతులకైతే ఇది పెద్ద విషాదంగా నెలకొంది। వాళ్ళు ఉన్నటువంటి 20 క్వింటల్లోనే పండించుకునే సంవత్సర కాలం దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు। ఈ నేపథ్యంలో ఏదైతే చెక్ డ్యాములు ఉన్నాయో, చెక్ డ్యాముల దగ్గర ముఖ్యంగా చెక్ డ్యాములు కట్టే సమయంలో పక్కనే ఉన్నటువంటి చెక్ డ్యామ్ను వాటర్ అంతా ఫ్లో కావడం, అదంతా కూడా సైడ్గా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా కొట్టకపోవడం జరిగింది। ప్రస్తుతం మనం మోతెలో ఉన్నాం, మోతెల దగ్గర ఉన్నటువంటి మోతవాగు ఉధృతంగా ప్రవహించింది। 4 రోజుల పాటు ఈ ప్రాంతం అంతా కూడా పట్టి ప్రవహించింది। ఈ నేపథ్యంలో పొలాలన్నీ కూడా కొట్టకపోయి నెర్రెల బారి కనపడుతుంది। మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం కూడా వాళ్ళు పొలాల దగ్గర వేసుకున్నటువంటి గడ్డి మాత్రమే మిగిలింది, మిగతా పంటలన్నీ కొట్టకపోయాయి। ఆవులకి గేదెలకి వేసుకున్నటువంటి గడ్డి మాత్రమే అక్కడ చెక్ డ్యామ్ అడ్డుగా ఉండడంతో మిగిలింది, మిగతా అంతా కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉంది। ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాటిలో వారితో మాట్లాడదాం సార్। చెప్పండి, ఎంతమేర నష్టం వాటిల్లింది? ఈ పరివాహకంగా ఎన్ని ఎకరాల నష్టం అయింది? నాది 2 ఎకరాల భూమి పోయింది సార్, 2 ఎకరాల భూమి. వాస్తవంగా ఇక్కడ చెక్ డ్యామ్ వద్దా అనుకున్నాం, ఫ్లో ఎక్కువ ఉంటుందని మేము అధికారులకు ఎంత చెప్పినా వినకుండా చెక్ డ్యామ్ కట్టిండ్రు. కట్టినప్పుడు కరకట్టలు మరమ్మత్తు సరిగా లేరు, అధికారుల పర్యవేక్షణ కూడా సరిగా లేకపోవడం ఇది జరిగింది. మామూలుగా అక్కడ బాడీ వాల్ ఉంటుంది సార్, బాడీ వాల్ అనేది 35 మీటర్స్ వదిలిపెట్టాలి, 35 మీటర్లు వదిలిపెట్టి ఒక సంవత్సరం కరకట్టలు మరమ్మత్తు కరెక్టు పోసిన తర్వాతనే చూడాలి. కానీ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యము తోడు కాంట్రాక్టర్ల బిల్లుల కోసమే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేసిండ్రు. చేసి మాది ఇప్పుడు దాదాపు ఇక్కడ ఎకరాన ఒక 40 లక్షల రూపాయలు ఉంది సార్. నా ఒక్కందే 2 ఎకరాల భూమి వేయింది. అది ఏ విధంగానైనా కానీ అటువంటి భూమి అటువంటి మట్టి గవర్నమెంట్ ఏం తయారు చేసి ఇవ్వలేదు. అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా భూములు తీసుకోండి, మా భూములకు నష్టపరిహారం ఎకరా 40 లక్షల రూపాయలు కట్టియమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎంత భూమి మీది ఈ వరదలు కొట్టపడింది? నెట్ల వారిన భూమి ఎంత పోయింది? 20 క్వింటలు కొట్టుకుపోయింది. మొత్తం ఇది నింపాలంటే ఇప్పుడు మాతో ఎదరలేదు. ఏమన్నా నష్టపరిహారం కట్టించి చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పడమ్మంటే దీని మీద ఆధారపడి బతుకుతారు, ఇప్పుడు గడ్డి కూడా కొట్టకపోయింది, ఎవరన్నా అధికారులు వచ్చారా ఏమన్నా అడిగారా దీని గురించి? ఎవరు అడగలేదు, ఎవరు రాలేదు, బర్రెలు తినే గడ్డి కొట్టుకుపోయింది. ఏం కోరుకుంటున్నాం అమ్మా? మాకు మళ్ళీ లేవలింగ్ చేసిస్తే మేము గడ్డి పెట్టుకుంటాం అంతే సార్, నష్టపరిహారం ఏమన్నా. ఇది మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ ప్లేస్ అంతా కూడా కొట్టకపోయింది, పూర్తిగా నెర్రెల బారింది. దాదాపు 5 అడుగుల మేర లోనకంతా కూడా భూమి అంతా ఫ్లోకి కొట్టకపోయిన పరిస్థితి. ఈ పరివాహ ప్రాంతం అంతా కూడా దాదాపు 50 ఎకరాల మేర ఇక్కడ అంతా కూడా కొట్టకపోయిన పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం, ఒక్కసారిగా వచ్చిన వరదల వల్ల ఏదైతే ఈ చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టారు, చెక్ డ్యాములు కట్టిన దగ్గర నుంచి కట్ట కూడా కొట్టకపోయి పూర్తిగా ఇదంతా కూడా భూమి అంతా కొట్టకపోయింది. ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళంతా దిగాలు చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి దీని మీద సర్వే చేయాలి. చెక్ డ్యాములు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే వరి పొలాలు కొట్టకపోయినాయో దాని మీద ఆధారపడి జీవిస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని, వెంటనే నష్టపరిహారం కూడా చెల్లించాలని రైతులైతే ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి సంపత్తో కిరణ్ రామడుగు.